కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి రైతులకు మద్దతు ధర, కొత్త మద్దతు ధర. ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు. మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు, రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల్లాగా. కాంగ్రెస్ పార్టీ కూడా సాచురేషన్ పద్ధతిలో 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి. మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4000 రూపాయలు పెన్షను, 6000 రూపాయలు వికలాంగుల పెన్షను అవుతుంది. మీరు ఆశీర్వదించండి ప్రతి రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుంది. ఈ అక్క చెల్లెలకు కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి నెల 833 రూపాయలు, అంటే సంవత్సరానికి 100000 రూపాయలు, 100000 రూపాయలు 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ప్రతి పేద ఇల్లు గడవడానికి ఆ ఇంటి మహిళకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ అందరూ ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీని. ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన శైలజ నా తన్న గారిని ఆశీర్వదించాలి. ఎంపీ అభ్యర్థిగా మల్లికార్జున అన్న గారిని ఆశీర్వదించాలి. హస్తం గుర్తు మీద ఓటేయాలి అన్నా ఆశీర్వదించండి. అన్నా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి పడితే వాళ్లకు ఓట్లేస్తే ఏం జరుగుతుందో మీరు చూశారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఆలోచన చేసి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటు వేయాలని. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది.